వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. లూకాసు వార్త 11:13. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను. చాలు. పరిశుద్ధుడా, మీకు వందనాలు. వాక్యమై ఉన్న దైవమా, నీకు వందనాలు. ఈ వాక్య భాగంలో నుండి మీరు మా అందరితో మాట్లాడండి, మా హృదయాలను పురికొల్పండి, మా జీవితాలను పురికొల్పండి. అయ్యా, మేమును సమృద్ధిగా నీ పరిశుద్ధాత్మ వరములో సదా సర్వదా పాలిభాగస్థులమయ్యి నడవగలిగే కృపను మాకు దయచేయమని, మీరు మహిమ పొందమని యేసునామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఇది మనం ఈ 11 ప్రారంభంలో చూస్తే, ఆయన దగ్గరికి ఆయన శిష్యులు వచ్చి ఆయన ప్రార్థన చేసుకుంటా ఉంటే చూసి ఆయన ప్రార్థన ముగించిన తర్వాత అంటాడు, అయ్యా, యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు కదా, అట్లాగా మీరు కూడాను మాకు ప్రార్థన నేర్పించండి అనని చెప్పినప్పుడు ఆయన ప్రార్థన ఎలా చేయాలో చెప్పి దాని ఆవశ్యకత అర్థమయ్యేటట్లుగా ఒక ఉపమానాన్ని చెప్పి, అలాగే తర్వాత అంటాడు, మీరు అడగండి మీకు ఇస్తాను, వెదకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తీయబడుతుంది అంట. ఇంకా మీలో ఎవరైనా తన కుమారుడు రొట్టెని అడిగితే తండ్రి రాతినిస్తాడా, చేపను అడిగితే పామునిస్తాడా? మీ పరలోకపు తండ్రి మరి శ్రేష్టమైన ఈవులనిస్తాడు కదా, ఎందుకంటే ఈ లోక తల్లిదండ్రుల కంటే కూడా ఎన్నో రెట్లు ఉత్తముడు కదా పరలోకపు తండ్రి అంట. అంటాడు, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు నేనను అన్నాడు. అంటే ఆయన చెప్పకనే ఏం చెప్తున్నాడు అనంటే, పరిశుద్ధాత్మ కొరకు అడగండి అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన నేర్పించమని అడిగిన వాళ్ళకి ఈ విషయాలన్నీ చెప్తా, పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయండి, అలా ప్రార్థన చేస్తే ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించబడుతుంది అని చెప్పి ఆయన నేర్పించాడు అన్నమాట. అయితే మనకందరికీ కూడా పరిశుద్ధాత్మ యొక్క ఆవశ్యకత తెలుసు. యేసయ్యే స్వయంగా యోహాను సువార్త 17 అంటాడు, నేను వెళ్ళడం ప్రయోజనకరం అని అంటాడు. ఎందుకంటే నేనుంటే ఆదరణకర్త రాడు, నేను వెళ్తేనే ఆదరణకర్త పంపించబడతాడు, కనుక నేను వెళ్ళడం ప్రయోజనకరం అని అంటాడు. అంటే యేసుక్రీస్తు కంటే కూడా భూమి మీద, అంటే యేసుక్రీస్తు భూమి మీద చేయవలసిన పని ఆయన చేసి ముగించిన తర్వాత ఇంకా అత్యంత ప్రయోజనకరమైన పని మన జీవితంలో నెరవేర్చగలిగిన వాడు ఒక్క పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. మన పాపాన్ని క్షమించి మన యొక్క దోషాలన్నింటినీ కూడా ఆయన మీద వేసుకొని లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన ఉండి ప్రత్యక్షపరచబడిన తర్వాత ఇంకా అంతకంటే అత్యధికమైన ప్రయోజనకరమైనది మన జీవితంలో చేయగలిగిన వాడు పరిశుద్ధాత్ముడే. కనుకనే పరిశుద్ధాత్మను అపేక్షించమని, పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు. మనకందరికీ తెలుసు పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటి, ఆయన వలన కలిగే ప్రయోజనం ఏంటి అని మీకు తెలిసే ఉండుంటుంది. అయితే నేను ఈరోజు ఇంకొక 2 అంశాలు, ఒక దేవుడు నేను చదువుకుంటూ ఉండగా నాకు ఎక్కువ కలగజేసిన, హృదయంలో కలగజేసినవి, అంటే బైబిల్ చదువుతూ ఉన్నా సరే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని ఎక్కువ మనసులోకి వస్తాయి కదా, అలాంటివి ఒక 2-3 అంశాలు నేను మీకు చూపిస్తాను. అయితే మనకందరికీ తెలుసు ఆయన ఆదరణకర్తని. అసలు పరిశుద్ధాత్ముడే లేకపోతే మన పాపాన్ని గురించి, నీతిని గురించి, రాబోయే తీర్పును గురించి ఒప్పింపజేసేవాడే లేడు కదండి. మనము సామాన్యంగా ఒప్పుకుంటామా అండి పాపం గురించి, తీర్పును గురించి? లేదు. పరిశుద్ధాత్మదేవుడు ఉంటేనే ఒప్పింపజేస్తాడు. ఆయన వచ్చాడు మన జీవితాల్లో, ఒప్పింపచేశాడు, గనుకనే మనం క్రైస్తవులమై బాప్తిసం తీసుకొని మందిరంలో, సంఘంలో, ఆయన శరీరంలో సాటి అవయవాలుగా సభ్యులుగా ఉన్నాం. హల్లెలూయా. అయితే అంతటితో ఆయన పని మన జీవితంలో ఆగిపోకూడదు. ఎలాగంటే ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో విజ్ఞాపన చేయువానిగా పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఉండాలి. అలాగే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు
ఆయన క్రీస్తులో ఉన్న కొన్ని సంగతులను తీసుకొని మనకు బోధిస్తాడు అని చెప్పాడు. ఆ బోధ మన హృదయంలో జరుగుతూ ఉండాలి. ఇలా సంఘంగా కూడుకున్నప్పుడు సేవకుడు కూడా ఆ మాటలే ఎత్తిపెట్టి పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన మనకి బోధిస్తూ ఉంటాడు కదండి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరించేవాడుగా ఉంటాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా బుద్ధిని, జ్ఞానాన్ని, వివేకాన్ని మనకి కలగజేసేవాడిగా ఉంటూ ఉన్నాడు. అయితే ఇంకా ఒక రెండు విషయాలు చూసుకొని మనం ముగించుకుందాము. పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 3:5 ఒక మాట ఉంటుంది. 3:5 పైకి భక్తి గల వారి వలె ఉండండి. తీతు చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే పునఃస్థితి స్థాపనకు సంబంధించిన స్నానం, అంటే ఒక రకంగా బాప్తిస్మం అన్నమాట. అంటే ఇక మనము పాతవి గతించెను, ఇదిగో క్రీస్తునందు మనం కొత్తగా అయ్యాం అనడానికి గుర్తుగానే బాప్తిస్మాన్ని మనం తీసుకుంటాం. అంటే తన కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను అని కామా పెట్టేమంటున్నాడు. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. హల్లెలూయా. వాక్య సారాంశం సత్యం, మనం నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొందితే రక్షణ పొందుతామన్నది సత్యం. అలాగే తీతుకింకా వివరిస్తూ ఏం రాస్తున్నాడంటే, ఆ పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను అని ముగించలేదు, కానీ ఇంకా ఏమని రాస్తున్నాడు, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించను. అంటే మనకి నూతన స్వభావం కలగకపోతే మనం రక్షించబడిన వారము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నూతన స్వభావం మనకు మనంగా చేసుకోలేం, తయారు చేసుకోలేం. ఎలాగూ అనంటే, ఒక కోల్పోయిన మహిమకు బదులుగా అంజూరపు అడలు కట్టుకుంటే దేవుని ఎదుట ఎలా వాళ్ళు నిలబడలేకపోయారో, మన సొంతంగా మనం ఒక స్వభావాన్ని మనలో క్రియేట్ చేసుకుందాము అంటే అది జరగని పని అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను అని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. అంటే పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలగజేస్తుంది. మనకి నూతన స్వభావం కావాలి అనంటే ఖచ్చితంగా మనం పరిశుద్ధాత్మ ద్వారానే నూతన స్వభావాన్ని పొందగలం. పాతవి గతించెను, ఇదిగో సమస్తము నూతనమయను అన్నట్లుగా మన జీవితం ఉండాలంటే పాత స్వభావము, త్వరగా కోప్పడే స్వభావము, అసూయ చెందే స్వభావము, అలాగే కామా కోరికలతో ఉండే స్వభావము, అలాగే చెడుని అపేక్షించే స్వభావము, ఎదుటి వారి మంచిని ఉన్నతిని ఓర్వలేని స్వభావాలు, ఇలాంటి ప్రాచీన స్వభావాలన్నీ కూడా పాతి పెట్టబడి ఒక నూతన స్వభావము, క్రీస్తుకు పోలిన స్వభావము, ఒక నవీన స్వభావం మనలోనికి రావాలంటే ఎలా వస్తుంది అది? పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయుట ద్వారా. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడే ఆ నూతన స్వభావాన్ని మనలో కలుగజేస్తారు. ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు రక్షణ కావాలి అంటే బాప్తిస్మం ఎంత ముఖ్యమో బరాబర్ పరిశుద్ధాత్ముడు నూతన స్వభావాన్ని కలగజేస్తేనే ఆ రక్షణ సంపూర్ణమవుతుంది. హల్లెలూయా. ఎందుకు అనంటే, ఇక్కడ
తన కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను అని ఇది రక్షణ అని అనలేదు, కానీ పరిశుద్ధాత్మ నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించను. అంటే ఈ రెండు జరిగితేనే రక్షణ అనేది కలుగుతుంది. ఒకటి బాప్తిస్మ అనుభవం ఉండాలి, రెండు నూతన స్వభావం పరిశుద్ధాత్ముడు మనకు కలగజేయాలి. ఈ రెండు జరిగితేనే రక్షణ కార్యక్రమం అనేది జరుగుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు ప్రార్థన చేయడం అనేది అత్యంత ప్రాముఖ్యమైన అంశము. కనుకనే తండ్రి ప్రార్థన గురించి, యేసయ్య ప్రార్థన గురించి తన శిష్యులు అడిగినప్పుడు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చెయ్యండి అని చెప్పి ఆయన చెప్పడాన్ని మనము గమనిస్తామన్నమాట. ఇంకా దాని క్రింద కూడా మనం చూస్తే, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఇక్కడ ఈ యొక్క నిరీక్షణ, నిత్య జీవాన్ని గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై, అంటే ఈ పరిశుద్ధ నిత్య జీవానికి మనం వారసులం అవ్వాలన్నా పరిశుద్ధాత్మ సమృద్ధిగా క్రీస్తు వలన మన మీద కుమ్మరింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ యొక్క ఆవశ్యకతని తీతుకు తెలియజేస్తూ పౌలు గారు, తీతు ఎవరండి, సంఘాన్ని నడిపించే ఒక వ్యక్తి, పౌలు గారు తయారు చేసి సంఘాన్ని నడిపించడానికి ఒక నాయకునిగా నియమించిన వాడు. అయితే ఈ పౌలు గారే తెసలోనికీలకు రాసిన పత్రికలో కూడా ఇంకొక విషయాన్ని చెప్తారు, అది చెప్పి ముగిస్తాను నేను. రెండు ఎనిమిదిలో, రెండవ పత్రిక తెసలోనికీలకు రాసిన రెండవ పత్రిక 8వ వచనంలో ఒక మాట అంటాడు, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ధర్మ విరోధి గురించి, అంత్యకాలంలో బయలుపరచబడే ఆ ధర్మ విరోధి గురించి మాట్లాడుతూ అన్న మాటలు ఇవి. ఇక్కడ మీరు 7వ వచనం చూస్తే, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది అని అంటాడు. అంటే ధర్మ విరోధ సంబంధమైన మర్మం అనేది ఆది నాల్లోనే క్రియ చేయడం ప్రారంభించింది. నేటి దినాల్లో మనం గమనిస్తే, మనము కొంచెం ఏమరపాటుగా ఉంటే ఆత్మలో మన జీవితంలోనికి, మన కుటుంబాల్లోనికి, సంఘములోనికి అది చొచ్చుకొని వచ్చి దాని క్రియ చేయడానికి అది చూస్తూ ఉందన్నమాట. ఏంటది? ధర్మ విరోధ మర్మం, సంబంధమైన మర్మం. అంటే ధర్మ విరోధ సంబంధమైన మర్మం అంటే ఏంటంటే, దేవుడు మనకి ఈ కార్యాలు చేయండి అంటూ ఏ సత్క్రియలనైతే మనకు అప్పగించాడో చేయమని, ఏసయ్యా ఇలా బ్రతకండి, ఇలా ఉండండి అంటూ ఆయన ఏం చెప్పాడో వాటన్నిటికీ విరోధంగా చేయడానికి ప్రేరేపించేదే ధర్మ విరోధ సంబంధమైన మర్మము. అది క్రియ చేయడం ప్రారంభించింది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ ధర్మ విరోధ సంబంధమైన దానిని ఎవరు నాశనం చేస్తారు అంటే, యేసుక్రీస్తు తన నోటి ఊపిరి చేత వాడిని సంహరిస్తాడు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. మనకందరికీ తెలుసు కదండి, యేసయ్య పునరుత్థానుడు అయిన తరువాత వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుకొనండి అన్నాడు. అంటే ఆయన నోటి ఊపిరి ఏదో కాదు, కానీ పరిశుద్ధాత్మయే. హల్లెలూయా. ధర్మ విరోధ సంబంధమైన మర్మం అనేది మన జీవితంలో, కుటుంబంలో, సంఘంలో క్రియ చేయకుండా అడ్డగించగలిగేవాడు పరిశుద్ధాత్ముడు, దాన్ని నాశనం చేయగలిగేవాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. మన సొంత శక్తి, మన సొంత జ్ఞానం, మన సొంత తెలివి, బలము ఏది కూడా దానిని అట్టగించలేదు. మన జీవితం కానీ, కుటుంబం కానీ, సంఘం కానీ దానిని సంపూర్ణంగా సంహరించగలిగేది పరిశుద్ధాత్ముడే. కాబట్టే ఆ ధర్మ విరోధమైన ఆ క్రియ, ఆ సంబంధమైనవన్నీ కూడా మన జీవితంలో, కుటుంబంలో, సంఘంలో సంపూర్ణంగా వానిష్, మాయమైపోవాలి అని అంటే గనక, అవి సంహరించబడాలి అంటే గనక పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ బలముతోనే అవి జరుగుతాయి. హల్లెలూయా.
కాబట్టే పరిశుద్ధాత్మ కొరకు అన్నిటికంటే ముఖ్యంగా మనం ప్రార్థన చేయాలి. మన జీవితంలో ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచన చేస్తే ఇది నాకు చాలా అత్యవసరమైన సంగతి, నేను ప్రార్థన చేయాలి, దేవుడు నాకు ఇవ్వాలి అని ఏదనుకుంటున్నారో మీరు, దానికంటే కూడా ప్రాముఖ్యమైనది పరిశుద్ధాత్ముడే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి, గుర్తుపట్టాలనే దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా అదే 2:13 అంటాడు, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను. హల్లెలూయా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఆయన పేరే పరిశుద్ధ ఆత్మ కదండి. కాబట్టి ఇంకా మనకు రోమ 5 కూడా తెలుసు, పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలలో ప్రేమ కుమ్మరించబడుతుంది అని. కృపకు మూలమగు ఆత్మ అంటూ కూడాను పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో సంబోధిస్తాడు. అంటే కృపని కలగజేసేది ఆత్మ అని, హృదయంలో ప్రేమను కుమ్మరించేది ఆత్మ అని, ధర్మ విరోధ సంబంధమైన మర్మము మన జీవితాలలో కుటుంబాలలో కార్యం చేయకుండా అడ్డగించేది పరిశుద్ధాత్ముడని, మనకు నూతన స్వభావాన్ని ఏ ఏ విషయాల్లో అయితే చి నేను ఇంకా పాత స్వభావంలో ఉన్నాను అనిపిస్తుందో అవన్నీ తీసివేసి మనకు నూతన స్వభావం ఇవ్వగలిగేది పరిశుద్ధాత్మ అని, అలాగే నిత్య జీవమునకు మనల్ని సిద్ధపరచగలిగేది పరిశుద్ధాత్మ అని, అలాగే మనల్ని పరిశుద్ధపరిచేది పరిశుద్ధాత్మ కదండి. మనం యేసయ్య రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడుతున్నాం, మనకు తెలుసు. వాక్యం అనే నీళ్లు మనం చదువుతూ ఉన్నప్పుడు మనం పరిశుద్ధపరుస్తున్నాం, అది కరెక్టేను. కానీ ఇంకా తలంపు చెడు మన హృదయంలో పుట్టిన వెను వెంటనే పరిశుద్ధాత్మ మనలో వసిస్తూ ఉంటే గనక ఆ పరిశుద్ధాత్ముడు వెంటనే దాన్ని నాశనం చేస్తాడు. కాబట్టి అన్నిటికంటే అత్యధికంగా మనం దేవుడి దగ్గర కోరుకోవలసింది, వేడుకోవలసింది పరిశుద్ధాత్మ గురించేను. కాబట్టి అది ఏదైనా సరే పరిశుద్ధాత్మ కొరకు మనము ప్రార్థన చేయాలి, అత్యధిక ఆవశ్యకత ఉంది కాబట్టి ప్రార్థన చేయాలి. అలాగే సరిపెట్టుకోకూడదు కొంత అభిషేకంతో, పాదాల కొలత సరిపోదండి, మోకాళ్ళ లోతు కూడా చాలదు, అలాగే మొలలోతు అనుభవం కూడా చాలదు. ఏదో కొంత పరిశుద్ధాత్మ అభిషేకం, ఏదో ఒకసారి ఇట్లా అయిపోయిందని, ఒకసారి వేడిగా తగిలిందని, ఒకసారి ఏదో వెలుగు కనపడిందని, ఏదో లోపలంతా ప్రకంపనం అయిపోయిందని ఇక చాలా అనుకోవడానికి వీలు లేదండి. ఎంతగా ఉండాలి ఆ అభిషేకం అంటే, అది మన జీవితంలో మనం ఆశపడే కొద్దీ మనము అనుభవిస్తూనే ఉంటాం. చివరికి మనం ఈదలేని అనుభవం, అంటే మన సొంతంగా మనం వెళ్ళలేం, ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోయినట్లుగా పరిశుద్ధాత్ముడే మనల్ని నడిపించే ఆ తారాస్థాయి అనుభవాల్లోనికి మనం వెళ్ళాలి. అప్పటిదాకా కాంప్రమైజ్ అయ్యి ఇక చాలే అనుకుంటే వీలు కాదండి. అందుకనే అడగమన్నాడు దేవుడు, దీన్నే అడగమన్నాడు. మనం అలాగ అడుగుదాము, ఆ యొక్క అనుభవాల్లో నిలబడదాము, దేవుడట్టి కృపతో మనల్ని నింపునుగాక. ఆమేన్.